ప్రభువాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 7:37-53 మనం ధ్యానించాలి. ఈ 37-53 మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 7:37-39 యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేయటం మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 40:44 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే 45-53 చూస్తే యూదా మతనాయకుల యొక్క అవిశ్వాసం మనకి తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి మొదటగా 7:37-39 మనం ధ్యానం చేద్దాం. రండి, 37 చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను. పర్ణశాలల పండుగ ఒకరోజు జరిగే ఈవెంట్ కాదు, నిన్నటి తరగతిలో మనం చూసాం. ఇది కొన్ని రోజుల పాటు అలా కొనసాగుతుంది. కాబట్టి ఈ పర్ణశాల పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాల మధ్యలోకి వెళ్ళిపోయి బోధించడం, సమాజ మందిరాల్లో బోధించడం, దేవాలయంలో బోధించడం, దేవాలయానికి వెలుబుట్టు బోధించడం, కాబట్టి తన టీచింగ్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు అందిస్తూ ఉన్నాడు. అయితే చిట్ట చివరి రోజుకి రానే వచ్చింది అంత్యదినం, అంటే లాస్ట్ డే అనమాట. అంటే పర్ణశాల పండుగ అంటే వాళ్ళకి ధర్మశాస్త్రాలు వాళ్ళకి లేనప్పటికీ పర్ణశాల పండుగ వీళ్ళు చేసేటప్పుడు అంట, మొదటి 7 రోజుల్లో ప్రతిరోజు సిలోయము కోలేటు నుండి నీటిని తీసుకుని వచ్చి దహన బలిపీఠం ప్రక్కన ఉన్న వెండి పళ్ళంలో పోసే ఆచార కర్మ యూదుల వాడుక. దాన్ని ఆచరించేవాళ్ళు సిలోయం కోనేట్లోకి వెళ్ళిపోయి నీటిని తీసుకొచ్చి ఆ బలిపీఠం పక్కనే ఉన్న వెండి పళ్ళంలో వాళ్ళు పోసేవాళ్ళు. ఇది వాళ్ళకి ఒక ఆచారం. అయితే ఈ చిట్ట చివరి 8వ రోజుకి వచ్చేసేపాటికి అంత్యదినం, మహాదినం అంటే అదే, 8వ దినాన ఆ వాడుక ఆచార కర్మ జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏ నీరైతే అక్కడ కొరతగా ఉందో, ఏ నీరైతే వాళ్ళు ఆచారంగా ఆచరించాల్సింది లాస్ట్ రోజు తీసుకురాలేదో, దాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను ఎవరో, తన దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారో, ఏ కొదువ ఏ లోటు తీర్చబడుతుందో యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎవడైనను దప్పికొని నెడల నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతూ ఉంటాయి. నా దగ్గరకు వచ్చిన వాడు ఆత్మీయ లోటుతో ఉండడు, అతని దప్పిక తీర్చబడుతుంది. కాబట్టి అతను ఇంకెప్పుడు కూడా దప్పికొనడు. ఈ దప్పిక అనేది భౌతికమైన దప్పి అనేది కాదు. అంటే దప్పిక అనే మాట ఇక్కడ మానవుల యొక్క ఆత్మీయ అవసరతను సూచిస్తూ ఉంది. అంతేకాదు, దప్పిక తీర్చుకోవటం అనగా ఒకడు క్రీస్తును తనకు అన్వయించుకోవటం, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం అని అర్థం. ఆయనను మన జీవితంలోకి చేర్చుకోవాలి, అప్పుడు మన ఆత్మీయ దాహం తీరుతుంది. యేసుప్రభువు అన్నారు, నా దగ్గరకు వస్తే మీ దప్పిక తీర్చబడుతుంది. మనుషులు వాళ్ళ దప్పిక తీర్చబట్టడం కోసం, ఆత్మీయంగా వాళ్ళకున్న లోటులు, ఆత్మీయంగా వాళ్ళకున్న కొరతలు తీర్చబట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మనస్సేమస్ వస్తుందని తాగుడుకు బానిసే వాళ్ళు కొంతమంది, కొంత దప్పిక తీరుతుందని సినిమాలకు బానిసేవాళ్ళు కొంతమంది, కొంత దప్పిక తీరుతుందని వ్యభిచారానికి బానిసేవాళ్ళు కొంతమంది. వీళ్ళ సొంత ప్రయత్నాల వల్ల ఏ పని చేసినప్పటికీ ఆ దప్పిక తీర్చబడదు. దేవుడు అన్నాడు, మీరు నా దగ్గరకు వస్తే మీ దప్పిక తీర్చబడుతుంది. ఎందుకంటే ఆ దప్పికను, ఆత్మీయ అక్కరను, ఆత్మీయ లోటును, ఆత్మీయ కొరతను దేవుడు మాత్రమే తీర్చగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ ప్రయత్నాలు మనం చేసినప్పటికీ ఆ దప్పిక తీర్చబడదు. ఆ దప్పిక తీర్చడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. నీ ఆత్మీయ లోటులు, నీ ఆత్మీయ కొరతలు, నీ ఆత్మీయ అక్కరలు, నీ ఆత్మకున్న సమస్య, నీ ఆత్మ కంటిన పాపం, నీ బ్రతుకుల్లో ఇమిడి ఉన్న పాపం, వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, క్రీస్తుకు నీ హృదయాన్ని ఇవ్వటం, క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించడం తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరొక మార్గం ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా లేదు. ఆయన అన్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రం కూడా దప్పికొనడు, అంతేకాదు అతని కడుపులో నుంచి జీవజల నదులు పారుతూ ఉంటాయి. ఏంటా జీవజల నదులు అంటే 39 దేవుడు సెలవిస్తున్నాడు, తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ తనను విశ్వసించబోయే వాళ్ళు పొందుకోబోయే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నా దగ్గరకు వచ్చే వారికి ఏ కొరత ఉండదు,
నా దగ్గరకు వచ్చేవారికి ఏ లోటు ఉండదు అంటే ఆయన భౌతికమైన లోటుల గురించి, భౌతికమైన కొరతల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఏ కొరత అతనికి ఉండదంటే దాని అర్థం భౌతికంగా నువ్వు ఆర్థికంగా మంచి స్టేబుల్గా అయిపోతావనో, లేకపోతే నీ చేతుల నిండా నీ బ్యాంకు అకౌంట్ నిండా డబ్బులు ఉంటాయనో, లేకపోతే బిల్డింగులు అపార్ట్మెంట్లు ఉంటాయనో, లేకపోతే నువ్వు ఏదో బాగా వెల్ సెటిల్డ్ అయిపోయి కార్లు బంగ్లాల్లో తిరుగుతావని దాని అర్థం కాదు. దానికోసం నువ్వు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు, నన్ను నమ్ముకునే వాడు కడుపులో నుంచి జీవజాల నదులు పోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే నన్ను అంగీకరించిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ వ్యక్తిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తిని పాపం నిమిత్తం, నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తిని ప్రభు కోసం బలమైన సాక్షిగా నిలబెట్టేటట్లుగా చేస్తూ ఉంటాడు. ప్రభు సారూప్యంలోనికి ప్రతి విశ్వాసిని కూడా పెంచుతూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోని చేసే కార్యం. కాబట్టి యేసుప్రభు అన్నారు, తనను అంగీకరించిన వాళ్ళు పొందుకోబోయే పరిశుద్ధాత్మను గురించి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప భౌతికమైన ఆశీర్వాదాల గురించి, భౌతికమైన జీవాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. యేసు వద్దకు వచ్చి దప్పికి తీర్చుకోవడం అంటే ఆయనలో విశ్వాసం ఉంచడమే. నువ్వు దానికి చేయాల్సింది ఏం లేదు. అంతేకాదు పాత నిబంధన అంతటా మెస్సేయను అంగీకరించిన వారు తమకు తాము ఫలించేవారై ఉండి ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉంటారని రాయబడింది. యశా గ్రంథం 55 మొదటి వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో వాళ్ళు ఫలించే వాళ్ళు మాత్రమే కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు అని యశా గ్రంథం 55 మొట్టమొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. కాగా ఎవడును దేవుని ఆత్మను దేవుని ఆత్మను తనలో నివసింపజేసుకొని ఉంటాడో తన కొరకు మాత్రమే కాక ఆ ఆత్మను ఇతరులు కూడా పంచే వ్యక్తిగా తనుంటాడు అని టెంపుల్ అనే గ్రంథకర్త దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ జీవజాలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన క్షణంలోనే పరిశుద్ధాత్ముడు కూడా మన హృదయంలోకి వస్తాడు అని ఇక్కడ లేఖనాల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి వేరొక ప్రాసెస్ ఏమీ లేదు. ఈ రోజుల్లో మన బోధనలు చూస్తూ ఉంటే రక్షించబడిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మరలా నువ్వు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, కాబట్టి నీటి బ్యాప్టిజం వేరు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం వేరని రకరకాల భిన్న బోధలు మనకి కనపడుతూ ఉంటాయి. వాస్తవానికి మనం బ్యాప్టిజం ద్వారా రక్షించబడం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడుతున్నాం, కానీ మన క్రియల వల్ల రక్షించబడట్లేదు. కాబట్టి నమ్మి మనం బ్యాప్టిజం తీసుకున్నాం, నమ్మిక ఇచ్చినప్పుడు, విశ్వాసం ఇచ్చినప్పుడు మనం రక్షించబడుతున్నాం. కానీ రక్షించబడిన క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి నివాసం ఉంటున్నాడు, మనల్ని క్రీస్తు సారూప్యలోనికి పెంచుతూ ఉన్నాడు. మళ్ళీ దీనికి వేరే ఇంకొక రోజు కూర్చొని మనం దానికి ఏమీ యాగాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేది మరొక సపరేట్ థింగ్ కాదులే, కానీ క్రీస్తును అంగీకరించినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, క్రీస్తు సారూప్యులని నేను పెంచుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నన్ను అంగీకరించిన వాడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే క్రీస్తుని రక్షకుడికి అంగీకరించాలి. అదొక్కటే మార్గం తప్ప మరి దానికి వేరొక ప్రాసెస్ లేదు. ఎవరో వచ్చి నీ తల మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మను ఇస్తాడనేది అబద్ధం. ఎవరో వచ్చి నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతారనేది అబద్ధం. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తి యొక్క స్వాధీనంలో ఉండడు. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనే అందరూ ఉండాలి తప్ప దేవుడు ఏ వ్యక్తి స్వాధీనంలో ఉండడు. అట్లా ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడుతున్నారంటే, నీకేదో ఆత్మను అనుగ్రహిస్తున్నారంటే, మోసం చేస్తున్నారు తప్ప దాంట్లో నీకు ఆ వ్యక్తుల వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను ఆధారంగా చేసుకొని పరిశుద్ధాత్మ ముసుగులో వ్యభిచారం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు, పరిశుద్ధాత్మ ముసుగులో వీళ్ళ యొక్క లైంగిక పాపాలన్నీ కూడా తీర్చుకుంటున్నారు. చూడండి, మనుషులు ఎంత మూర్ఖంగా తయారైపోయారంటే ఒక్కరు బుద్ధితో. పరిశుద్ధాత్మను ఖర్చీపుల్లో పెట్టేవాడు కొంతమంది, పరిశుద్ధాత్మను పైనుంచి దింపేవాడు కొంతమంది, పరిశుద్ధాత్మను కుర్చీలోకి పెంపేవాడు కొంతమంది, పరిశుద్ధాత్మను రకరకాల పరిశుద్ధాత్మ దేవుడు అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు ఒక ఆటబొమ్మో, దేవుడు ఒక సర్వెంటో, లేకపోతే దేవుడు ఒక గారడి చేసేవాడులాగా వీళ్ళు దేవుడిని అంత చిన్న చూపు చూస్తున్నారు. దేవుని యొక్క తీర్పుని వీళ్ళు ఎలా తప్పించుకుంటారు? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి స్వాధీనంలో ఉండడు. అది పెంతికోస్తు రోజున పేతురు మిగతా వాళ్ళందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అగ్నిజ్వాలలుగా విభజించబడిన నేలకులుగా విభజించబడి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. సంఘం మహింపరచబడి ఎత్తబడేంత మటుకు ఈ భూమి మీద ఉంటాడు. విశ్వాసి తను మరణించినప్పటికీ తనని దేవుని ఎదుట నిలబెట్టి క్రీస్తు సారూప్యం క్రీస్తు మహిమలాగా ఆ మహిమతో సమాన మహిమగా నిలబెట్టేంత మటుకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనే ఉంటాడు. కాబట్టి ఏ వ్యక్తి ద్వారానో మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేం. కేవలం క్రీస్తును మనం స్వరక్షకుడు అంగీకరించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడుతున్నాడు. దీనికి మించి ఏ వ్యక్తులు చెప్పినప్పటికీ అది అబద్ధమైన బోధ అని మనం గమనించాలి. కొంచెం మనం ముందుకెళ్దాం. 40 మనం కొన్ని వచనాలు కనుక చూస్తే, 44 చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన మెస్సయ కాదా అన్న భిన్న అభిప్రాయాలు అక్కడ ప్రజలు వ్యక్తం చేయటం మనం చూస్తున్నాం. చూడండి, 40 జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఆయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చినా
క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకున్న దలచిరు కానీ ఎవడను ఆయనను పట్టుకునలేదు. ప్రజల్లో మూడు రకాల అభిప్రాయాలు వచ్చాయంట. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విన్నవాళ్ళు ఈయన ఒక ప్రవక్త అని అనుకున్నారు. కొంతమంది ఈయన క్రీస్తు కాదు అనుకున్నారు, కొంతమంది ఈయన క్రీస్తు అని అనుకున్నారు. కాబట్టి మొదటి ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఒక ప్రవక్తగా చూశారు, కానీ ఆయన ప్రవక్తకు మించిన వాడు ఆయన క్రీస్తు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన క్రీస్తు కాడని కొంతమంది ఆయన తిరస్కరించాడు. వాస్తవానికి అది కూడా తప్పే. ధర్మశాస్త్రం చెప్పేది ఆయన గురించే, లేఖనాలు చెప్పేది ఆయన గురించే, ప్రవక్తలు ప్రవచించింది ఆయన గురించే, దేవుడు అనుగ్రహిస్తానని చెప్పింది కూడా యేసుక్రీస్తు ప్రభువారినే. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు మెస్సేయను పెట్టుకొని, వాళ్ళ కళ్ళ ముందు విమోచకుని పెట్టుకొని, వాళ్ళ కళ్ళ ముందు క్రీస్తుని పెట్టుకొని వీళ్ళు ఆయనని తిరస్కరిస్తున్నారు. ఆయన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనసమూహంలో ఆయన బోధ వింటున్న వారు అనేకులు. ద్వితీయోపదేశకాండం 18:15 మరియు 18 చెప్పబడినట్టు మోషే చెప్పిన ప్రవక్తని ప్రభు అయిన యేసే అని ఒప్పించబడిన వాళ్ళు కొంతమంది. ప్రవక్త, క్రీస్తు, క్రీస్తు కాడన్న మూడు భిన్నాభిప్రాయాలు వీళ్ళల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు అనుకున్నారు, ఇదిగో మరి లేఖనాలు కనుక చెప్పినట్టుగా ఈయన దావీదు వంశం నుంచి వస్తాడా, ఈయన బెత్లెహేములో పుడతాడా అని వాళ్ళు దాని గురించి తర్కిస్తూ ఉన్నారు. అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఈయన బెత్లెహేము నుంచి ఎలా వస్తాడు, ఈయన దావీదు వంశం నుంచి ఎలా వస్తాడు, ఈయన దావీదు గ్రామం నుంచి ఎలా వస్తాడు అని వాళ్ళు డౌట్ పడుతున్నారు. ఎందుకని డౌట్ పడుతున్నారంటే లేఖనాలను వాళ్ళు సరిగా పరిశోధించలేదు. లేఖనాలు వాళ్ళు పైపైన చూశారు తప్ప లేఖనాలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ప్రవచనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో పుడతాడని, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మిస్తాడని, యేసుక్రీస్తు ప్రభువారి జీవిత విధానం ఎలా ఉంటుంది, ఎలా బోధిస్తాడు, ఇవన్నీ కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి. వారు యథార్థంగా లేఖనాలు పరిశోధిస్తే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో దావీదు వంశంలో పుడతాడని వాళ్ళు తెలుసుకుంటారు. అంతేకాదు 44 చూస్తే వారిలో కొందరు ఆయనను పట్టుకున్న తలసిరి కానీ ఎవడో ఆయన పట్టుకోలేదు. అంటే ఆయన మనకు అప్పగించిన పనులను మనం పూర్తి చేసే వరకు మనం అమరులుగానే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి తను అప్పగించిన పని సంపూర్తి చేసేంత మటుకి మరణం ఆయన దరిదాపులకు కూడా రాదు. మనకు కూడా దేవుడు మనకు అప్పగించిన టాస్క్ ఫుల్ఫిల్ అయ్యేంత మటుకి, దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని మనం చేసినప్పుడు మరణం మన దరిదాపులకు కూడా రాదు. దేవుడు అనుమతిస్తేనే మనకి ఏ పరిస్థితి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంచెం మనం ముందుకెళ్దాం. 45 కనుక మనం చూస్తే ఆ బంట్రోతులు ప్రధాన యాజకుని యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, నిన్నటి తరగతిలో మనం చూసాం యేసుక్రీస్తు ప్రభువారు సగం పండగ అయిపోయిన తర్వాత బోధలు చేస్తూ ఉంటే ఆ పరిసయ్యులు లేకపోతే యూదా మత నాయకులు కొంతమంది సైనికుల్ని పంపించి మీరు క్రీస్తుని ఇక్కడికి పట్టుకొని రండి, యేసుని ఇక్కడికి పట్టుకుని రండి అని బంట్రోతులు పంపించారు. వీళ్ళు వెళ్ళిపోయి 2-3 తర్వాత మళ్ళీ తిరిగి వెనకొస్తున్నారు. వస్తూ ఖాళీ చేతులతో వీళ్ళు వెనకొస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, ప్రజల ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని క్వశ్చన్ చేశారు. ఎందుకంటే వీళ్ళు పంపించింది యేసుక్రీస్తు ప్రభువుని వీళ్ళ దగ్గర తీసుకుని రావడానికే, కానీ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకురాకుండా ఒట్టి చేతులతో వచ్చి నిలబడ్డారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎనడును మాట్లాడలేదని. ప్రజలు తన బాధకు ఆశ్చర్యపడి తన మీద విశ్వాసం ఉంచారు. యూదుల్లో అనేకులు తన బాధకు ఆశ్చర్యపడి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచారు. కానీ విశ్వాసం ఉంచాల్సిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తగానే చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు కాడని ఆయన్ని పక్కకు నెట్టేశారు. వీళ్ళు అనుకున్న విధానంలో దేవుడు లేడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. కానీ ఆయనను పట్టుకొని తీసుకురావడానికి వెళ్ళిన సైనికులు యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన బోధలు విన్నారు, ఆయన జీవితాన్ని చూశారు, ఆయన సాక్ష్యాన్ని చూశారు. కాబట్టి ఈయన నిజంగా క్రీస్తే, నిజంగా దేవుడు వాగ్దానం చేసింది ఏనే, ఏనే మన పాపాల నిమిత్తం రక్తాన్ని చెందిస్తాడు, ఏనే మన పాపాల స్థానంలో క్రయదానం చెల్లించి తన ప్రాణాన్ని పెడతాడు, ఏనే మన విమోచకుడు, కాబట్టి ఈయన దేవుని చేత పంపబడ్డాడు, ఈయన దేవుడు అయి ఉన్నాడని బంట్రోతులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క బోధలు విని ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో నిజంగా వీళ్ళు అర్థం చేసుకున్నారు. యూదా మత నాయకులు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, యూదా మత నాయకులు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, యూదా మత నాయకులు ధర్మశాస్త్రాన్ని ఆచార విధులు కర్మకాండలన్నీ కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎవరి గురించి అయితే ఎదురు చూడాల్సిందో, ఎవరి గురించి అయితే వీళ్ళు కనిపెట్టుకోవాల్సిందో, ఆ వ్యక్తులేమో యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరిస్తున్నారు. ఇంతకాలం ఆయన కోసం ఎదురు చూశారు, కానీ వీళ్ళ దృష్టిలో వీళ్ళు అనుకున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు లేడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని పక్కకు నెట్టేసి నువ్వు కాదు క్రీస్తు అని అంటున్నారు. ఆయన పట్టుకోవడానికి పంపించిన బంట్రోతులు వెనకొచ్చి నిజంగా క్రీస్తే, నిజంగా దేవుడే, నిజంగా మెస్సయే అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి తన శత్రువులు కూడా సాక్ష్యం చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని కనుక మనం తరచు చూస్తే తనని
33 వెండి నాణేలకు వెండుకు అమ్ముకున్నటువంటి యోధ ఇస్కరియోతు సైతం ఏనే తప్పు చేయలేదు, ఈయన నిర్దోషి అని చెప్పాడు. ఆ నిర్దోషి పాపాన్ని, ఆ రక్తాన్ని నేను క్రయధనంగా మీకు నేను అమ్ముకున్నాను, కానీ ఆ రక్తానికి నేను అపరాధిగా మిగిలిపోయాను అని తనను అప్పగించిన యోధ ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు అన్నాడు. తనతో పాటు ఇద్దరు దొంగలు సిలువైపడ్డారు, వాళ్ళు కూడా ఆ ఇద్దరు దొంగలు ఒక దొంగ ఈయన నీతిమంతుడని ఒప్పుకున్నాడు ఆ క్షణంలోనే. అంతేకాదు తనని మరణశిక్ష విధించిన పిలాతు సైతం చేతులు కడుక్కుంటూ ఈయన నిరపరాధి, ఈయనే తప్పు చేయలేదు, మరణకరమైన పాపం ఏది ఏంలో లేదు అని తన శత్రువులుగా ఉన్నటువంటి యోధ ఇస్కరియోతు, పిలాతు లాంటి వాళ్ళు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. పిలాతు భార్య హేరోది తను కూడా సాక్ష్యం చెప్పింది, ఇదిగో ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దు, యేసుక్రీస్తు ప్రభువారు తన జన్మలో పాపం చేయలేదు, తన ప్రవర్తనలో పాపం లేదు, తన సాక్ష్యంలో పాపం లేదు, తన జీవితంలో పాపరహితుడిగా ఉన్న పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ భూమి మీద నివసించాడు. ఆయన దేవుడు కాబట్టి పాపరహితుడు అని కాదు, ఈ భూమి మీద ఆయన మనిషిగా పుట్టి కూడా ఏ పాపం అయినా చేయని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉండి పాపరహితుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన దేవుని చేత మొప్పబడ్డాడు, ఆయన దేవుడు అయినాడని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొంచెం మనం ముందుకు వెళ్తే తన శత్రువులు తన ఎందుకు విశ్వాసం ఉంచారు, కానీ తన స్వజనులైన వాళ్ళు, తన కోసం ఎదురు చూడాల్సిన మతనాయకులు, తన కోసం ఎదురు చూడాల్సిన యూదులు ఆయనను ఎదురుగా కనపడ్డప్పుడు ఆయనను తిరస్కరించే కఠినత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పరిసయ్యులు అడుగుతున్నారు వారిని 47వ వచనంలో. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా వీళ్ళు గాబరా పడుతున్నారు, వీళ్ళు గలిబిలు అవుతున్నారు, కంగారు పడుతున్నారు, ఇదిగో మీరు కూడా మోసపోయారా, వాస్తవానికి వాళ్ళు మోసపోవాలా, వీళ్ళు మోసపోయారు. మోసపోయింది యూదా మత నాయకులు, మోసపోయింది యూదులు, మోసపోయింది పరిసయ్యులు. బంట్రోతులు క్రీస్తుని అంగీకరించారు, వీళ్ళు పరిసయ్యులు అన్నారు మీరు కూడా అతని బోధ కాచి మోసపోయారా. వాళ్ళు మోసపోలేదు, ఆయన బోధలు విని మారుమనసు పొందారు, ఆయన బోధలు విని బాగుపడ్డారు. వీళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, మీరైనా విశ్వాసం ఉంచింది, ఇంకా మిగతా యూదుల్లో ఎవరైనా విశ్వాసం ఉంచారని లెక్కలేసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకనంటే ఒకవేళ వీళ్ళు కనుక ఎక్కువ మంది క్రీస్తుని అంగీకరిస్తే మా పనేంటి, మా మాట ఎవరింటారు, ఎందుకంటే మా బోధలు వేరు, క్రీస్తు బోధించే బోధలు వేరు, మేము ఆచరించే విధానం వేరు, మా జీవిత విధానం వేరు, మా లైఫ్ స్టైల్ వేరు, ఇదిగో ఆయన చెప్పే లైఫ్ స్టైల్ వేరు. కాబట్టి మనుషులు వీళ్ళని పక్కకు నెట్టేస్తారేమోనని, వీళ్ళ ఆధిపత్యాలు పోతాయేమోనని ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు ఆ లెక్కలు మాకు చెప్పని అంటున్నారు. అనేకులు విశ్వాసం ఉంచారా, లేకపోతే మీరే క్రీస్తునందు విశ్వాసం ఉంచారా, అసలు ఎంతమంది, ఎక్కువ మంది అంగీకరించారా, తక్కువ మంది అంగీకరించారా అని వీళ్ళు భయపడతా ఉన్నారు, వీళ్ళు గాబరా పడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, సంతోషించాల్సిన విషయంలో కంగారు పడుతున్నారు. వాస్తవానికి ప్రతి వ్యక్తి రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, ప్రతి వ్యక్తి ఆయనను రక్షకుడు అంగీకరించాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు. మనుషులే దేవునికి విరోధంగా తయారైపోయి, దేవునికి శత్రులుగా తయారైపోయి, పాప పిచ్చులతో, భ్రష్ట స్వభావంతో దేవునికి దూరంగా పోతున్నారు. కానీ దేవుడు అన్నాడు, ఏ వ్యక్తి నశించిపోవటం నాకు ఇష్టం లేదు, ప్రతి వ్యక్తి నన్ను అంగీకరించాలి, ప్రతి వ్యక్తి కోసం నేను ప్రాణాన్ని పెట్టా, ప్రతి వ్యక్తి కోసం నేను నా రక్తాన్ని చిందించా, ప్రతి వ్యక్తి కోసం నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చా. ఈ వాక్యం వింటున్నా, నీవు దేవుని దృష్టిలో ఎంత విలువైన దానివి, విలువైన వాడు అంటే నీకోసం ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అంత విలువైన వాడువి, లేకపోతే అంత విలువైన దానవు నువ్వు. నీకు దేవుని దృష్టిలో నీకు ఎంత విలువైన వాడు అంటే నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణం కంటే ఎక్కువగా నీకు విలువనిచ్చాడు. నువ్వెంత విలువైన వ్యక్తి అంటే తన పరిశుద్ధ రక్తం నీకోసం చిందించబడేటంత విలువైన వ్యక్తివి అని దేవుడు నీ విలువను కల్వరి శిలువలో చూపిస్తున్నాడు. కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయినప్పుడు ఆయన కేవలం మన కోసం మాత్రమే చనిపోయినట్టుగా కాదు, నువ్వెంత విలువైన వాడువో తన దృష్టిలో దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అడిగిందంటే యేసుక్రీస్తు ప్రభువుని, ప్రభువా నేను నీ దృష్టిలో ఎంత విలువైన దాన్ని నాకు తెలియజెప్పంటే యేసు ప్రభువు అన్నారు, రామ్మా నీకు నేను చూపిస్తానని కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అంటున్నాడు, ఇదిగో నా దృష్టిలో నువ్వెంత విలువైన వ్యక్తివి, నా ప్రాణం కంటే ఎక్కువగా, నేను అనుభవించే ఇన్ని వైభోగాల కంటే ఎక్కువగా నేను నీకు విలువనిస్తున్నాను, ఎందుకంటే నీ ఎడల నేను ప్రేమ కలిగి ఉన్నాను. నమ్మిక ఉంచాల్సిన వాళ్ళేమో నమ్మిక ఉంచలేదు, నమ్మిక ఉంచలేకపోయిన వాళ్ళు బంట్రోతులు, లేకపోతే గల్లీయలో పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్యులు క్రీస్తుని నమ్ముకుంటున్నారు. యెరూషలేములోకి వచ్చి, యూదయలోకి వచ్చి ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ, ఎన్నో బోధలు చేస్తున్నప్పటికీ యూదయ యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించింది. యూదయ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించిందో రక్షకుడు తన రక్షణ సందేశాన్ని చేతపట్టుకొని అన్య ప్రాంతమైన గలిలీ వెళ్ళిపోయి బోధించాడు. మళ్ళా గలిలీ నుంచి యూదయకు వచ్చి మళ్ళా ఈయన ఆ పర్ణశాల పండుగలో బోధిస్తున్నప్పటికీ ఈయన బోధలు విని బాగుందని అని చప్పట్లు కొట్టుకుంటున్నారులే, కానీ హృదయంలోనికి క్రీస్తుని అంగీకరించట్లా, హృదయంలోనికి క్రీస్తుని పిలవట్లేదు.
కాబట్టి ఎక్స్టర్నల్గా నువ్వేం చేసినప్పటికీ సగటు క్రైస్తవులు కొంతమంది మనకు అర్థం కారు, వాళ్ళు ప్రభు కోసం ఏ పని అనే చేయడానికి ముందుకు వస్తారు, మీటింగ్లు పెడతారు, లేకపోతే మీటింగ్లు డబ్బులు ఇస్తారు, పరిచర్యలో ఎంతో సహకరిస్తారు, బాహ్యమైన పనులన్నీ వాళ్లే చేస్తారు, మైకులు సెట్ చేస్తారు, మ్యూజిక్ కొడతారు, లేకపోతే రకరకాల పనులన్నీ చేస్తారు, కానీ హృదయం ఇవ్వమని ప్రభు అడుగుతూ ఉంటే హృదయం మాత్రం ఎవరు? నువ్వు చేసే పనులు ఎవరికి కావాలి? హేబేలైనా కయ్యేనైనా వాళ్ళ అర్పణలు దేవుడికి ఎందుకు? వాళ్ళు అర్పించే హృదయాన్ని చూస్తున్నాడు. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడంటే హేబేలు బలిలో గొప్పతనం ఉందని కాదు, హేబేలు బలిలో విశ్వాసం ఉంది. కాబట్టి దేవుడు మనం అర్పించే కానుకల కంటే, మనం చేసే సేవ కంటే, లేకపోతే మనం చేసే పరిచర్య కంటే మన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ప్రభువుకి ఇవ్వకుండా, నీ హృదయం ప్రభువుకు ఆమోదయోగ్యంగా లేకుండా మనం ఎంత పరిచర్య చేసినప్పటికీ, ఎన్ని పనులు చేసినప్పటికీ దేవుడు అంటాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇదిగో నీ హృదయం నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, ఇస్తావా ప్రభువుకి నీ హృదయాన్ని? నువ్వు చేసే పనులు ఇంపార్టెంట్ కాదు, నువ్వే ఇంపార్టెంట్. నువ్వు ఇచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నువ్వే దేవునికి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి తన ఆత్మ, తను సంపాదించుకున్న డబ్బుల వల్ల తన ఆత్మకు ఉపయోగం ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో లోకంలో నీకు ఇంత జ్ఞానం ఉంది, లోకంలో ఇంత నీకు విద్య ఉంది, ఈ లోకంలో ఇంత నీకు అధికారం ఉంది, లోకంలో ఇంత నీకు పలుకుబడి ఉంది, ఇంతగా నువ్వు సంపాదించుకొని చివరికి క్రీస్తు లేకుండా నీ ఆత్మ చనిపోతే, క్రీస్తు లేకుండా నువ్వు భూమి మీద కన్ను మూస్తే, నువ్వు సంపాదించుకున్న ఆస్తి, నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, నువ్వు సంపాదించుకున్న డిగ్రీల వల్ల నీకు ప్రయోజనం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తుని కలిగి మనం బ్రతకాలి. ఈ సంపదలు కాదు మనల్ని పరలోకం తీసుకెళ్లేది. ఇక్కడ నువ్వు సంపాదించుకున్నది ఎంతైనప్పటికీ ఈ భూమి మీద నువ్వు ఖాళీ చేతులతోనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప నీ వెంట ఏదీ రాదు. నువ్వు ఇంతగా ప్రేమించి పోషించుకున్న నీ శరీరం కూడా నీ వెంట రాదన్న సంగతి నువ్వు గమనించాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు, చివరికి ఖాళీ చేతులతో తను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. మహనీయులు ఎందరో మనకు తెలుసు, అధికారంలో కలిగి ఉన్న వాళ్ళు, ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు, ప్రపంచ యుద్ధాలకి కారణమైనటువంటి వ్యక్తులు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు ఎందరో ఈ భూమి మీద గతించిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదు వాళ్ళు. వాళ్ళు సంపాదించిన జ్ఞానం, వాళ్ళు సంపాదించిన డబ్బులు, వాళ్ళు సంపాదించిన పలుకుబడి ఏది కూడా వాళ్ళు తమతో పాటు పట్టుకెళ్ళలేదు. కాబట్టి ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని, సర్వ పాండిత్యాన్ని సంపాదించుకొని చివరికి ప్రభువు లేకుండా చనిపోతే ఘోర నరకాన్ని ఎలా తప్పించుకుంటావు? ఇవేమీ లేకపోయినా పర్లేదు, ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు, నువ్వు ఉంటే, నీతో ప్రభు ఉంటే చాలు. మోషే లాంటి వ్యక్తులు అనుకున్నారు, ఇదిగో ఐగుప్తులో రాజుగా ఉండటం కంటే, క్రీస్తు లేకుండా రాజుగా ఉండటం కంటే క్రీస్తులతో శ్రమలు అనుభవించడం మేలని అనుకున్నాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నారు పౌలు లాంటి వ్యక్తులు. కాబట్టి క్రీస్తు లేకుండా మనం తొలతూగే సంపదలు ఎందుకోసం? క్రీస్తుతో పాటు మన శ్రమ అనుభవించడం దానికంటే మేలు కదా. కాబట్టి ఒక వ్యక్తి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి తన ఆత్మ, తను సంపాదించుకున్న సంపద వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? యోధా మత నాయకుల పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు ఇంత పాండిత్యాన్ని సంపాదించుకున్నారు, ఇంత అధికారాన్ని సంపాదించుకున్నారు, కానీ ప్రభువుకి ఇవ్వాల్సిన హృదయం ఇవ్వట్లేదు. వాళ్ళ ధర్మశాస్త్ర జ్ఞానం వాళ్ళ పరలోకం తీసుకెళ్తుందంటే తీసుకువెళ్ళదు. వాళ్ళ ఆధిపత్యం వాళ్ళని పరలోకం తీసుకెళ్తుందంటే తీసుకువెళ్ళదు. వాళ్ళు ఆచరించే ఆచారాలు, కర్మకాండలు, లేకపోతే వాళ్ళు ఆచరించే సబ్బాతు దినం, విశ్రాంతి దినం వీళ్ళని పరలోకం తీసుకెళ్తుందంటే ఏమాత్రం తీసుకువెళ్ళదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు కార్యం ద్వారా మాత్రమే, క్రీస్తుని నీ స్వరక్షకుడు అంగీకరించడం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్తున్నాం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి నువ్వు విధేయత కలిగి క్రీస్తుని విశ్వసిస్తే పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. బంట్రోతులు దాన్ని పొందుకుంటున్నారు, గలీయులు కొంతమంది పొందుకుంటున్నారు, యూదుల్లో కొంతమంది పొందుకుంటున్నారు, కానీ మెజారిటీ మెంబర్స్ ఎక్కువ మంది క్రీస్తుని ద్వేషించారు, క్రీస్తుని విశ్వసించట్లేదు. ఏ తప్పు చేశాడు? ఏం అన్యాయం చేశాడు? చనిపోయిన వాళ్ళని లేపాడు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని బాగు చేశాడు, కుష్ఠవ్యాధులు వస్తున్న బాగు చేశాడు, గుడ్డోళ్ళని బాగు చేశాడు, కుంటోళ్ళని బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిగిన వాళ్ళని బాగు చేశాడు, దయాల చేత పీడించబడుతున్న వాళ్ళు బాగు చేశాడు. ఇంతగా ఆయన మంచి కార్యాలు చేస్తే, మేలు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేలు చేసిన వ్యక్తిని తిరస్కరిస్తున్నాడు. మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు మా దేవుడు కాదు అని వాళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఎంతగా సహిస్తున్నాడు దేవుడు మనల్ని? మనల్ని సృష్టించిన సృష్టికర్త తన సృష్టి తనకు ఎదురు తిరుగుతున్నప్పుడు, తన చేత నిర్మించబడిన వ్యక్తులు తనని ఎదురు తిరుగుతున్నప్పుడు, తనకు శత్రులుగా తయారైపోయినప్పుడు దేవుని దృష్టిలో మనం దుమ్ము లాంటి వాళ్ళం, దూళ్ళు లాంటి వాళ్ళం. ఆయన ఒక్క నిమిషం కోపపడితే ప్రపంచాలు ఉండవు. అటువంటి దేవుడు మహోన్నతుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, నశింప చేయటానికి కూడా వెనుకాడని రౌద్రం కలిగిన దేవుడు మనల్ని ఇంకా నశింప చేయట్లేదంటే మన పాపంలో కొనసాగుతున్నప్పటికీ ఎంత దీర్ఘశాంతాన్ని, లాంగ్ సఫరింగ్ అంటాం, ఎంత దీర్ఘశాంతాన్ని దేవుడిని ఎడల కలిగి ఉంటున్నాడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తావు? సమయం ఉంది, సమయం లేదు, నువ్వు అనుకుంటున్నావు సమయం ఉందని దేవుడు అన్నాడు, నీ సమయం లేదు. ఈరోజే క్రీస్తుకు నీ హృదయం ఇమ్మని దేవుడు తన లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. 48వ వచనం చూస్తే అధికారులు కానీ పరిసయ్యులు కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినని వీళ్ళు ఆ బంట్రోతుల్ని ప్రశ్నించారు. అయితే
ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో నిరి. అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకునక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలీలీయుడివా, విచారించి చూడుము, గలీలీయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే నికోదేము అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకి. ఈ నికోదేము అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చాడు రాత్రి వేళ. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి తను కొత్తగా జన్మించాడు, మారుమనసు పొందాడు అంటానికి ఎవిడెన్సు ఇతరు తను మాట్లాడుతున్న మాటలే. వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నికోదేము ఒక్కడే, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఒక వ్యక్తిని విచారించకుండా అతని మీద మీరు ఎలా నేరం మోపుతారు, అతను విచారించకుండా అతనికి మీరు ఎలా శిక్ష విధిస్తారు. కాబట్టి తను తప్పు చేశాడో ఒప్పు చేశాడో తను ప్రూవ్ చేసుకోవడానికి మనం ఆచరించే ధర్మశాస్త్రం ప్రకారం తనకు కొంత సమయాన్ని ఇవ్వాలి. కానీ మీరు సమయం ఇవ్వకుండా తనను పిలిచి మీరు విచారించకుండా దాంట్లో న్యాయాలేంటో ధర్మాధర్మాలేంటో మీరు విచారించకుండా ఒక వ్యక్తికి మీరు ఎలా తీర్పు తీరుస్తారు అని నికోదేము అక్కడున్న మత నాయకుల్ని ప్రశ్నించాడు. మీరు అలా తీర్పు తీర్చ తగదు. తను ఏ తప్పు చేశాడో, న్యాయమో అన్యాయమో తను నిరూపించుకోవాలి, తను విచారించాలి, తను ఎంక్వైరీ చేయాలి. తను మీరు ఎంక్వైరీ చేయకుండా ఏ విధంగా మీరు ఆయనకి శిక్ష విధిస్తారు. కాబట్టి ఇది ధర్మశాస్త్రానికి ఆమోదయోగ్యమైనది కాదు, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు అని నికోదేము అక్కడున్న మత నాయకులు అడిగినప్పుడంట, ఆ మత నాయకులు అంటున్నారు తనకి సమానమైన హోదాలో ఉన్నారు, ఒకే డిజిగ్నేషన్లో ఉన్నారు, ఒకే డిజిగ్నేషన్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి నికోదేముతో వాళ్ళు అన్నారు, నువ్వు కూడా గలీలీయుడివా, అంటే నువ్వు కూడా అన్యుడివా, నువ్వు కూడా మాసిపోయావా, ఇదిగో గల్లియా నుంచి ఏ ప్రవక్త వస్తాడు, కాబట్టి నువ్వు అన్యుడివా ఏంటని చెప్పి ఇతన్ని తోలనాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞతను కూడా వదిలేసి వీళ్ళు నికోదేముని వ్యంగ్యంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇదిగో ఏ ప్రవక్త అన్నా గల్లియా నుంచి వస్తాడా, విచారించుడు లేఖనాలని వాళ్ళు నికోదేముని క్వశ్చన్ చేస్తున్నారు. వాస్తవానికి గలీలయాల నుంచి యోనా లాంటి ప్రవక్తలు వచ్చారు. ఈ సంగతి కూడా తెలియనంత అజ్ఞానంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. గలీలయా నుంచి యోనా అనే ప్రవక్త వచ్చాడు. వీళ్ళన్నారు గలీలయాలో ఏ ప్రవక్త అని పుడతాడా, పుట్టడు కదా, లేఖనాలు జాగ్రత్త చూడని అన్నారు. వాస్తవానికి నికోదేముకే లేఖనాలు తెలుసు, వాళ్ళకి లేఖనాలు తెలియదు. గలీలయాలో ఏ ప్రవక్త పుట్టడని వారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకునేది తప్పు. ఎందుకనంటే యోనా లాంటి ప్రవక్తలు గలీలయా నుండే వచ్చారు. చివరి వచ్చినాన్ని మనం చూస్తే కొందరేమో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు, అనేక మంది ఆయనను తిరస్కరించారు. కాబట్టి ఆయనను అంగీకరించే గుంపులో ఉంటావా, ఆయనను తిరస్కరించే గుంపులో ఉంటావా, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఈ వ్యక్తులు మహాజ్ఞానవంతులు అనుకున్నారు, చివరికి అజ్ఞానులుగా మిగిలిపోయారు. మాకంతా తెలుసు అనుకుంటున్నారు, చివరికి ఏమీ తెలియని వ్యక్తులుగా మిగిలిపోయారు. ఇదిగో గల్లియా నుంచి ప్రవక్త ఏమైనా వస్తాడా అని వాళ్ళు ప్రశ్నించారు. వాస్తవానికి యోనా లాంటి ప్రవక్తలు గల్లియా నుంచి వచ్చారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియనంత ఆ యొక్క అంధకారంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న లేఖనాలు మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలంటే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా మాత్రమే మన ఆత్మను పొందుకోగలం, అప్పుడు మాత్రం మనం ఆయన కొరకు బలమైన సాక్షులుగా నిలబడగలం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మన కడుపులో నుంచి జీవజల నదులు వస్తాయి, అనేక మందికి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంతేకాదు మనం క్రీస్తుని గురించిన అభ్యంతరాలు మన హృదయాల్లో ఉండకూడదు. ఆయన ఒక ప్రవక్తను, మంచి బోధకుడని మాత్రం కాక ఆయన నిజంగా దేవుడు, మన కోసం మనల్ని విమోచించడానికి వచ్చాడు, ఆయన దేవుడని మనం అంగీకరించాలి. అంతేకాదు ఈవేళ మత నాయకుల్లాగా మనం ఆయన్ని తిరస్కరించే వ్యక్తిలా కాక క్రీస్తుని మనం రక్షకుడు అంగీకరించే వ్యక్తిలాగా ఉండాలి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమనామం గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు. ఆయన నిన్ను అంగీకరించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారని మీరు సెలవిచ్చారు. దానికి మేము ఏం చేయాల్సిన పని లేదు, కేవలం నిన్ను నమ్మితే చాలని చెప్పారు ప్రభా. అంత మాత్రమే కాదు నాయన, అయ్యా మరి చివరి రోజులకి పర్ణశాల పండుగలకు వచ్చినప్పుడు మీరు ఇంకా విస్తృతంగా నీ బోధన పరిచయం చేశారు. నాయన బంట్రోతులు నిన్ను అంగీకరించారు, అయ్యా గల్లీలో కొంతమంది అంగీకరించారు, యూదుల్లో కొంతమంది అంగీకరించారు, ఎక్కువ మంది మిమ్మల్ని తిరస్కరించారు ప్రభా. వాళ్ళలో యోధ మత నాయకులు ఉన్నారు, పరిసయ్యులు కూడా ఉన్నారు ప్రభా. వాళ్ళ స్వజ్ఞానం, స్వనీతి ప్రభా ఈ విధంగా వాళ్ళని గర్వాంధులు చేసింది. నాయన కళ్ళ ముందు నాయన విమోచకుడిగా మీరు కనిపిస్తూ ఉంటే దాన్ని వాళ్ళు గుర్తించక నాయన వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రభా నీకు దూరం అయిపోయినట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి నిన్ను మేము అందరం అంగీకరించడానికి సహాయం చేయండి. ఏ వ్యక్తిని మీరు నశించిపోనియద్దు, ప్రతి వ్యక్తిని మీరు రక్షించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.